హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య స్వీట్ హోమ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను జున్ను చేస్తున్నాను, అది ఒరిజినల్ జున్ను పాలుతో. అలా ఒక గ్లాస్ జున్ను పాలు తీసుకున్నాను. దాని తర్వాత ఫుల్ క్రీమ్ పాలు ఉంటాయి కదా, నార్మల్ మిల్క్, ఆ పాలేమో 1 గ్లాస్ తీసుకున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను, ఎందుకంటే జున్ను పాలు అది ఫస్ట్ డే అయితే చక్కగానే ఉంటాయి కదా, అందుకని 2 ఈక్వల్గానే తీసుకున్నాను. తీసుకొని యాడ్ చేస్తున్నా అంటే నార్మల్ మిల్క్ బాగా ఎక్కువగా వేసాను కదా, అందుకని ఆ కొంచెం కవర్ చేయడానికి మళ్ళీ జున్ను పాలు యాడ్ చేస్తాను. ఇవి ఎగ్స్తో ఏమీ చేయట్లేదండి, నేను నార్మల్గా ఒరిజినల్ జున్ను పాలు దొరికినాయి వాటితోనే చేస్తున్నాను నేను. ఆ తర్వాత అదిగోండి, అది 1/4 కేజీ ప్యాకెట్ కదా, అది అలా ఒకటేమో ఫుల్గా 1/4 కేజీ బెల్లం వేస్తాను, ఇంకొక 1/4 కేజీ దాంట్లోనేమో హాఫ్ వరకు వేసానండి, 1/2 కేజీ కొంచెం తక్కువగా వేసాను. అంటే పాలు కూడా ఇంచుమించు 1/2 లీటర్ పాలు కిందే వస్తాయి కదా, 2 గ్లాసులు యాడ్ చేశాను. అలా స్వీట్ బాగా తినేవాళ్ళు 1/2 లీటర్ పాలకు 1/2 కేజీ బెల్లం యాడ్ చేసుకోండి, కొంచెం తక్కువగా తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. తర్వాత నేను పాలు బెల్లం అన్నీ కలిపేసి అలా సైడ్కి పెట్టాను, కొంచెం బెల్లం అక్కడక్కడ ఉండిద్ది కదా అది కరిగిద్ది అని చెప్పేసి. ఇలాగా మిరియాలును యాలకులు దంచుకుంటాను, పౌడర్ చేసుకుంటాను, ఎందుకంటే అవి వేస్తే వాతం చేయదంటారు కదా కొంతమంది, జున్ను పాలు అయితే తాగితే కొంచెం కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అలా వస్తాయని మిరియాలు అవి వాతం చేయకుండా వేస్తారు కదా, ఇంకా అందుకని మిరియాలును యాలకులు కూడా నేను దంచేసాను. మిక్సీలో వేయొచ్చు కానీ చాలా కొంచెం అని నేను కొంచెం అలా కచ్చాపచ్చాగా నలక కొట్టేసుకున్నాను. ఆ తర్వాత అవి కూడా మళ్ళీ జున్ను పాలలో యాడ్ చేసేసుకున్నాను. స్పూన్ పెట్టి ఒకసారి మొత్తం బెల్లం మిరియాలు యాలకులు మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా తిప్పుకుంటున్నాను. అలా ఒకసారి మిక్స్ చేసేసుకొని అదిగోండి ఇంకా బెల్లం గడ్లగడ్లగా ఉంది కదా అని చెప్పేసి నేను ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసి పక్కన పెట్టాను. 10 మినిట్స్ తర్వాత చూశాను, చూస్తే కొంచెం కరిగింది, బాగానే కరిగింది, అక్కడక్కడ చిన్న చిన్న గడ్లు ఉన్నాయి అంతే బెల్లం గడ్లు. ఇంకా తర్వాత నేను దాన్ని వేరే దాంట్లోకి వడపెట్టేసుకుంటానండి, ఎందుకంటే ఆ మిరియాలు యాలకులు అవి అలా తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగోదు కదా, అసలే జున్ను చాలా సాఫ్ట్గా ఉండిద్ది, అలాగే తినాలనిపించింది, మధ్యలో ఏమన్నా మనకు అడ్డు వస్తే బాగోదు కదా. స్ట్రైనర్తో నేను అలా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను మొత్తం. లాస్ట్లో నాకు కొద్దిగా బెల్లం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అలా ఉండిపోయినాయి, దాన్ని కూడా నేను స్పూన్తో మొత్తం అంతా పేస్ట్లా చేస్తాను, క్రష్ చేస్తాను. ఆల్రెడీ వాటర్ అలా పాలల్లోనే తడితడిగా ఉంది కాబట్టి బెల్లం తొందరగానే అయిపోయింది, అలా క్రష్ చేస్తాను. క్రష్ చేసేసి చక్కగా మెత్తగా బెల్లం అంతా చూడండి పేస్ట్లాగా అయిపోయింది, మళ్ళీ దాంట్లో కొంచెం పాలు యాడ్ చేసుకొని మళ్ళీ వడపెట్టేసుకోవడమే. కానీ స్వీట్ అది చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది, తింటుంటే కూడా చాలా టేస్ట్గా అనిపించింది, సాఫ్ట్గా ఉంది. ఫస్ట్ డే మిల్క్ అయితే చక్కగా అన్ని ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవచ్చు, సెకండ్ డే మిల్క్ థర్డ్ డే మిల్క్ అయితే జున్ను పాలు ఎక్కువ వేసుకొని ఇంకా నార్మల్ మిల్క్ అవి చాలా తక్కువ వేసుకోవాలి. నేను అన్నీ ఈక్వల్ క్వాంటిటీ వేసాను, చాలా బాగా వచ్చింది. ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను, నార్మల్ కుక్కర్లో అయినా చేయొచ్చు కానీ విజిలు గ్యాస్ కట్టర్ లేకుండా నేను ఎప్పుడు ఇడ్లీ కుక్కర్లోనే చేస్తాను, నాకు అదే ఈజీగా అనిపించింది. ఇడ్లీ కుక్కర్ అంటే విజిలు కూడా వచ్చింది కదా ఇక అందుకని. నార్మల్ మనం ఇడ్లీ పెట్టుకున్నప్పుడు ఎలాగైతే వాటర్ యాడ్ చేస్తామో నేను అలాగే ఇడ్లీ కుక్కర్లో వాటర్ యాడ్ చేస్తాను. యాడ్ చేసి ఇంకా అలా ఆ గిన్నె ఉంది కదా అది పెట్టేసుకొని డైరెక్ట్గా పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఏదైనా స్టాండ్ పెట్టుకోనైనా ఆ స్టాండ్ పైన జున్ను పాలు ఉన్న గిన్నె పెట్టుకోండి, నేను నార్మల్గా డైరెక్ట్గా పెట్టేశాను. చూడండి స్ట్రైనర్లో మిరియాలు యాలకులు చిన్న చిన్న బెల్లం ముక్కలు అన్నీ వచ్చేసినాయి కదా, తినేటప్పుడు మాత్రం మిరియాలు యాలకుల ఫ్లేవర్ తెలుసుద్దండి, ఎందుకంటే కలిపి మనం పక్కన ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాం కదా, ఫ్లేవర్ అంతా బాగానే దిగుద్ది. అదిగోండి స్టవ్ సిమ్లో పెట్టేసుకున్నాను, జున్ను పాల మీద అయితే ఏమీ మూత పెట్టలేదు నేను, ఎప్పుడూ పెట్టను, మరి పెట్టరో లేదో కూడా నాకు తెలియదు కానీ నేనైతే పెట్టను. ఇంకా అలా పెట్టేశానండి ఇడ్లీ కుక్కరు పెట్టేసి ఇంకా అలా వదిలేశాను. ఒక 5 to 7 మినిట్స్కి చక్కగా ఇడ్లీ కుక్కర్ అనేది విజిల్ వచ్చింది నీట్గా, అది విజిల్ వస్తుంటే మాత్రం నాకు అదే గుర్తండి ఇంకా అవుతుంది అనేసి. ఒకసారి నేను మూత తీసి చూశానన్నమాట, చూస్తే కొంచెం నాకు అలా నైఫ్ పెట్టి అలా అన్నాను చాక్తో, నాకు కొంచెం అంటింది పాల్లాగా అనిపించింది, చూడడానికి కూడా లూజ్గా అనిపించింది. మళ్ళీ ఒక
5 మినిట్స్ పెడదామని చెప్పేసి మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసాను. పైన పెట్టేసిన తర్వాత చూస్తే అదిగోండి నీట్గా చక్కగా, ఇందాక నేను చాకు పెట్టి అక్కడ గుచ్చాను కదా అది హోల్ పడినట్టు, అదిగోండి చక్కగా తీస్తుంటే పీస్ పీస్గా కనిపిస్తుంది కదా, చాకు కూడా నీట్గా క్లియర్గా వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆపేసాను, చల్లబడిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి మొత్తీసాను. తీసి చూశాను చూడండి, చాలా మంచిగా జున్ను అనేది తయారైంది. మనం అంటే ఎప్పుడు దొరకదు కాబట్టి న్యాచురల్గా కొంచెం తిన్నా బాగుంది అనిపించిద్ది, ఆర్టిఫిషియల్గా ఎన్ని చేసుకున్నా ఇంత టేస్ట్ రాదు అనుకుంటాం, సేమ్ అలాగే ఉంది అది ఇది అని చెప్పేసి, కానీ జున్ను పాలుకున్న టేస్టే వేరు. అది కొన్ని చక్కగా పీసెస్ చూడండి, హల్వాలాగా వచ్చినాయి. నీట్గా తీసేసి అలా బౌల్లో ఇచ్చేసి, ఇది వేడిగా అయినా తినొచ్చు లేకపోతే కొంచెంసేపు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయినా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉందండి జున్ను మాత్రం. మాకు బెల్లం కూడా చక్కగా సరిపోయింది, స్వీట్నెస్ అన్ని మిరియాలు యాలకులు అన్నీ వేసుకున్నాం కదా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.